మహాత్మా గాంధీ. ఈ పేరు చెప్పగానే స్వరాజ్యం పోరాటం గుర్తుకొస్తుంది. శాంతికి వారసుడు, స్వాతంత్రానికి సంకేతం. చేతికర్ర, కళ్ళజోడు, నడుమున గడియారం, స్వచ్ఛమైన స్వదేశీ వస్త్రాలు, ఇవన్నీ చెప్పగానే మీకు గుర్తుకొచ్చేది ఆ బాపు. జాతిపిత, మహాత్మా, బాపు, ఇలా ఏ పేరైనా ఆ మహాత్ముడు చేసిన స్వాతంత్ర పోరాటాలకు అనుగుణంగా వచ్చినవి. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరు నాం. ఇంతమంది సొంత పేరు కాదురా గాంధీ. స్వాతంత్రం సాధించడంలో జాతిపిత, ప్రజల కోసం కష్టపడడంలో మహా మనసు కలిగిన మహాత్మ, ఒక తండ్రిలా సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపిన బాపు యొక్క జన్మదినం అక్టోబర్ 2. ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ, కొంతమంది సొంత పేరు కాదురా గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ. భారత స్వాతంత్ర పోరాటాన్ని అహింసా మార్గంలో నడిపి ఎర్రకోటపై మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించిన మహానీయుడు గాంధీజీ. ఆయన ఏదైనా చేయాలనుకున్నప్పుడు మధ్యలో విడిచిపెట్టేవారు కాదు. అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకునేవారు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకునేవారు కాదు. బ్రహ్మచర్యంలో కూడా ఆయనది అదే పంద. అహింస ఆయుధంగా ఆయన జరిపిన స్వరాజ్య పోరాటం ఆయన పేరు చెప్పగానే కళ్ళ ముందు మొదలవుతుంది. రక్తం చిందించకుండా ఆయన చేసిన శాంతియుత పోరాటం నేడు దేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచింది. భరతమాత స్వేచ్ఛ వాయువులను నేడు అందరం శ్వాసిస్తున్నామంటే ఆయనే ప్రధాన కారకుడు. అందుకే ఆయనను జాతిపిత అంతా బాపూజీ అని ఆప్యాయంగా పిలుచుకుంటాం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అక్టోబర్ 2, 1869 గుజరాత్ దగ్గర పోర్బందర్ అనే ప్రాంతంలో జన్మించాడు. తల్లి పుతలిబాయ్, తండ్రి కరమ్చంద్, వారిది ఆచారాలు పాటించే కుటుంబం. అందులో గాంధీ చాలా నిదానం కలిగిన వ్యక్తి. చిన్నప్పటి నుండి అబద్ధాలు చెప్పే ప్రయత్నాలకు దూరంగా ఉండేవాడు. 13 ఏళ్ల వయసుకే అప్పటి ఆచారాల ప్రకారం గాంధీకి కస్తూరిబాయ్తో వివాహం జరిగింది. హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామ్దాస్ గాంధీ, దేవదాన్ గాంధీ అనే 4 ఆయన సంతానం. గాంధీజీ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం మద్యానికి, మాంసానికి, శ్రీ సాంగత్యానికి దూరంగా ఉండేవారు. 19 ఏళ్ల వయసులో న్యాయశాస్త్రం అభ్యసించడానికి ఇంగ్లాండ్ వెళ్ళిన గాంధీ అనేక మత గ్రంథాలు చదివే అనువు దక్కింది. ఈ సమయంలోనే ఆయన చదువు, వ్యక్తిత్వం, ఆలోచన సరళి రూపుదిద్దుకున్నాయి. గోపాలకృష్ణ గోఖలే సహాయంతో రాజకీయాల్లోకి అడుగు వేశారు బాపు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గం. జలియన్ వాలాబాగ్ ఘటన తరువాత గాంధీ ఎంతో నిష్ఠగా సత్యాగ్రహం, అహింస మార్గాలనే స్వరాజ్యానికి ప్రతీకలని నిర్ధారించుకున్నారు. కాంగ్రెస్ను పునర్వ్యవస్థీకరించి ఆయన ధ్యేయం స్వరాజ్యమేనని ప్రకటించారు. ఆయన ఆలోచన తీరులో వ్యక్తికి, మనసుకి, ప్రభుత్వానికి స్వరాజ్యం కావాలనే సంకల్పం ఉట్టిపడుతుంది. ఇందుకు అనుగుణంగా స్వదేశీ వస్త్రాలని వాడడం, ఏదైతే అన్యాయమో అలాంటి వాటికి సహకరించకుండా ఉండడం, సమాజంలో దురాచార నిర్మూలన వంటివి పాటించి బాపు స్వాతంత్రోద్యమాన్ని ముందుకు నడిపారు. దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూమెంట్ నడిపాడు బాపు. ఈ సమయంలో బాపు ఉపయోగించిన నినాదాలు ఒళ్ళు గగురు పుడిచేలా ఉన్నాయి. అవి భారత్ సోలో, కరోయా మరోవో, భారతదేశాన్ని వదలండి, చేస్తాం లేదా చేస్తాం, ఇవి నినాదాలు. ఎట్టకేలకు భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టాడు. బక్కపలచని బాపు గుండెల్లో నిజాయితీ, నిగ్రహం, పవిత్రత ఎప్పుడూ మెదిలే ఆలోచనలు. ఒక విధంగా చెప్పాలంటే బాపు ఒక వ్యక్తి కాదు, అతనొక శక్తి. అందుకే ఆ పేరు పరమ మంత్రమై స్వాతంత్ర ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపింది. అవిభాజ్యమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చేసింది. సత్యాగ్రహం అనే సూత్రం సామాన్యుణ్ణి అహింసా యోధుణ్ణి చేసింది. సత్యాన్ని పరమోన్నత స్థానం కల్పించింది. సత్యశోధన, ఆ ఆత్మకథ ఎన్నో జీవితాలను మార్చేసింది. ఎందరో ఆలోచనలను సరిదిద్దింది. కర్తవ్యాన్ని తట్టిలేపే కరచలనం, ఆయన పలకరింపు, గాంధీగారి ఆత్మకథ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. భయం అనేది ఒక రోగం కాకపోవచ్చు, కానీ అది ఆత్మను చంపేస్తుంది. దేశం నాశనం అవుతుందన్న నా దూరం కాట్సే భయమే దేశ ఆత్మ గాంధీని పొట్టన పెట్టుకుంది. 1948 జనవరి 30 బిర్లా హౌస్, ఢిల్లీ, సాయంత్రం 5:30 ఆకాశంలో చీకట్లు కమ్ముకుంటున్నాయి. లోకానికి వెలుగునిచ్చే సూర్యుడు సెలవంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ పోతూ పోతూ కోట్లాది మంది వెలుగు దీపాన్ని తనతో తీసుకెళ్ళబోతున్నాడు.
ఈ భూమి మీద రక్త మాంసాలతో ఇలాంటి మనిషి ఒకరు పుట్టారా అని మృత్యువు కూడా ఆశ్చర్యపోయే మహాత్ముడు మరి కాసేపట్లో మరణాన్ని చూడబోతున్నాడు. అప్పుడే బిర్లా హౌస్కు గాడ్సే చేరుకున్నాడు. పటేల్తో ఏదో ముఖ్యమైన విషయం చర్చించి సమయం అవుతుందని బయటకు వచ్చిన బాపుని గాడ్సే అడ్డుకున్నాడు. పాదాభివందనం చేశాడు. ఆలస్యం అవుతుంది, అడ్డు తప్పుకో అన్న బాపు సహాయకురాలిని పక్కకు తోచేశాడు గాడ్సే. వెంటనే సెమీ ఆటోమేటిక్ పిస్టల్తో పాయింట్ బ్లాక్లో గాంధీ ఛాతీలోకి 3 బుల్లెట్లు దించాడు గాడ్సే. దీంతో గాంధీ ఒక్కసారిగా కుప్పకూలాడు. భారతమాత బానిస సంఖ్యలు తెంచిన మహాత్ముడు మరణించాడు. 1948 ఫిబ్రవరి 6న లక్షలాది మంది కన్నీళ్ల మధ్యన బాపూజీ అంత్యక్రియలు ఢిల్లీలో జరిగాయి. విభజన విద్వేషాల వల్ల ఈ ఘటన జరిగింది అంటుంటారు. ఏది ఏమైనా నాదూరం కాడ్సే దుర్మార్గంతో బాపూజీ ప్రాణం తీశాడు. కోట్లాది మంది ప్రజల మనసులను తన విధి విధానాలతో గెలుచుకున్న బాపు ఎప్పటికీ పదిలంగానే ఉన్నాడు. ఉంటాడు. జై హింద్.